కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ మేనిఫెస్టోలో దాదాపుగా అందరినీ కూడా మేము కలుపుకునేటువంటి ప్రయత్నం చేశాము, అందరికీ న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేశామని చెప్తున్నారు. మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వారితో పాటుగా చాలా మంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఈ మేనిఫెస్టో చూస్తే ఏమనిపిస్తుంది? చాలా బాగుంది. ఇక్కడ ఏ పార్టీ కూడా ఇంత మంచి సంక్షేమం కానీ అభివృద్ధి గురించి కానీ అన్ని వర్గాల గురించి ఏ పార్టీ కూడా ఆలోచించదు. మనకైతే నిజంగా కాంగ్రెస్ హస్తం అభయహస్తమే అని చెప్పొచ్చు. విద్య, వైద్యం, వాట్ నాట్, ఇగో ఇవాళ కార్మికుల గురించి, సింగరేణి కార్మికుల గురించి కూలంకషంగా ఎవ్రీ మైన్యూట్ పాయింట్కి వెళ్ళి ఇవాళ అందరి సంక్షేమం గురించి ఆలోచించిందంటే కాంగ్రెస్ పార్టీ. వాట్ నాట్ అన్నా, ఆఖరికి కూడా ట్రాన్స్జెండర్స్ గురించి కూడా పెట్టిండు అన్న. నిజంగా కూడా మేమందరం కూడా విఆర్ వెల్కమింగ్ అవర్ మేనిఫెస్టో. చాలా సంతోషంతో జనాలు ఆల్రెడీ మా 6 కార్డ్ గ్యారంటీ ఆల్రెడీ పోయింది, దానికి ఇంకా కూడా ఇంకా ఎక్కువ పాయింట్స్ కూడా యాడ్ చేస్తూ చాలా చక్కటి మేనిఫెస్టో. వికలాంగులకు కూడా అన్ని బీసీ సప్లైను అమలు చేయడం కానీ చాలా అన్ని రంగాలలో చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఇవాళ హ్యాపీనెస్ అని సంతోషంలో మాకు మాటలు కూడా రావడం లేదు. మహిళలదైతే అఫ్కోర్స్ ఆల్రెడీ అన్ని చూసినాం మనం, గృహజ్యోతి, గృహలక్ష్మి అన్ని కూడా మహిళలకి. అది 2500 ఆల్రెడీ జనాల్లో చాలా వెళ్ళిపోయింది. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ఇవాళ కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేసినాం. ఇక్కడ కూడా అదే తరహాలో చాలా మంచి అప్లాస్ వస్తుంది. ఎక్కడైనా మేము క్యాంపెయిన్లో వెళ్తూ ఉంటే కూడా మహిళలందరూ వాళ్లే ముందొచ్చి ఈసారి పక్కా మా ఓటు మీకే అని చెప్తా ఉన్నాను. ఇవాళ ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ నినాదంతోనే ముందుగా అందరూ కూడా స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి మీకే ఓటేస్తామని చెప్తా ఉన్నారు. విచ్ ఇస్ వెరీ ఎంకరేజింగ్. థ్యాంక్ యూ ఆల్. కానీ సమయం చాలా తక్కువ ఉంది, 10 రోజులలో మేనిఫెస్టో అనేది ప్రజల్లోకి పోవడానికి అవకాశం ఉంటుందా? ఎస్, అంటే ఆల్రెడీ యూత్ డిక్లరేషన్ పేరిట యూత్కి ఏమేమి ఇస్తాం, 18 సంవత్సరాలు నిండిన యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఆల్రెడీ చెప్పి ఉన్నాం. తర్వాత 5 లక్షల విద్యా భరోసా కార్డ్ ఆల్రెడీ చెప్పి ఉన్నాం. సో అన్ని కూడా 2 లాక్స్ జాబ్స్ జాబ్ క్యాలెండర్ ముందే రిలీజ్ చేస్తామని చెప్పి ఉన్నాం. సో అవన్నీ డిక్లరేషన్ ద్వారా, వరంగల్లో రైతు డిక్లరేషన్ ఇచ్చాం, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, అలాగే 17 రకాల పంటలకు మద్దతు ధర, 500 రూపాయల వరకు బోనస్, ఇవన్నీ కూడా చెప్పినాం కాబట్టి చాలా బాగుంది. పంట బీమాతో పాటు మళ్ళీ అన్ని వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ, ఇవన్నీ చెప్పినాము. తర్వాత మైనారిటీ డిక్లరేషన్, ఇవన్నీ కూడా బీసీ డిక్లరేషన్ మన కామారెడ్డిలో. సో అన్నీ కూడా అంశాలు అందులో కవర్ అయినాయి. ఇంకా ఏమన్నా డీటెయిల్గా అంటే బడ్జెట్ ఎట్లా సహకరిస్తుంది, ఎంత బడ్జెట్ మనకి మన ఉన్న ఏంటిది అని చెప్పేసి అవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. డీటెయిల్ మేనిఫెస్టో మొత్తం మీకు అందజేస్తాం మేము, మీరు కూడా వెళ్ళండి. జర్నలిస్టులకు కూడా ఆఖరికి మీకు కూడా ఇళ్ల స్థలాలది ఎప్పటి నుంచో తెగన పంచాయతీ తెగలేదు, అది ప్రిన్స్ సిటీస్. మీకు తప్పకుండా ఈసారి కాంగ్రెస్ రాగానే 6 నెలలలోపే మీకు ఇళ్ల స్థలాలు అందించడం జరుగుతోంది. సో మీరందరూ కూడా మాకు మంచిగా గట్టి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఎస్, మనతో పాటుగా మహిళా కాంగ్రెస్ నాయకులు. మేడం చెప్పండి, ఎట్లా నడుస్తుంది మేనిఫెస్టో చూస్తే ప్రజలు ఆకర్షితులు ఎట్లా కాబట్టి? ఫస్ట్ ముందట మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఏ మేనిఫెస్టో విడుదల చేసినా ఖచ్చితంగా అమలు చేస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగానే మేనిఫెస్టోలు రెడీ చేస్తుంది. అంటే ఈరోజు 10 సంవత్సరాలుగా ప్రజలు ఏదైతే బాధపడుతున్నారో, ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ తోటి ప్రజలు విసిగి వేసారిపోయి ఎన్ని ఇబ్బందులకు గురైందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోను మేము కాంగ్రెస్ పార్టీ తయారు చేయడం జరిగింది. ఇది ప్రజలకు అందుబాటులో ఉంది, ఆల్రెడీ వెళ్ళింది కూడా ప్రజలు. మేము వెళ్తే, మేము క్యాంపెయినింగ్కి వెళ్తే వాళ్ళే చెప్తున్నారు ఇంత మంచి మేనిఫెస్టో ఇస్తుంది, మేము ఖచ్చితంగా కాంగ్రెస్కే పట్టం కడతాం. ఎందుకంటే అన్ని వర్గాలకు సంబంధించి ఉద్యోగస్తులు, నిరుద్యోగస్తులు, నిరుద్యోగులు, ప్రతి ఒక్క వర్గానికి, మహిళలు, పిల్లలు అందరికి సంబంధించి, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్క వర్గం కూడా ఈరోజు చాలా అవస్థలు పడిపోయి వాళ్ళు ఎన్ని బాధలకు గురవుతున్నాయి అనేసి మన ధర్నాల ద్వారా మన గాంధీ భవన్కి వచ్చి కూడా చాలా మంది బాధపడము మేనిఫెస్టో రెడీ చేస్తున్నప్పుడు అందరూ వచ్చి వాళ్ళ మెమోరియం ఇవ్వడం ఇవన్నీ జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మంచి, ఇంత మంచి అంటే చాలా మంచి మేనిఫెస్టో రెడీ చేశారు. ప్రతి వర్గానికి చెందింది, ప్రతి వర్గానికి అభివృద్ధి చెందడానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో అమలవుతుంది. ప్రజలకు వాళ్ళు అనుకున్న ఆత్మవిశ్వాసం నిలబడేలాగా ఈ మేనిఫెస్టో పనిచేస్తుంది. ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ప్రజలే ముందుకొచ్చింది ఈ రోజున. ఎందుకంటే ఇప్పటికీ అన్ని డిక్లరేషన్ల పేరు మీద 6 నెలల నుంచి మేము ఆల్రెడీ మేనిఫెస్టోను ఏ విధంగా రిలీజ్ చేయాలో ఆ విధంగానే మేనిఫెస్టోను రిలీజ్ చేసుకుంటూ డిక్లరేషన్ల పేరు మీద మా ప్రియాంక గాంధీ కావచ్చు, ఖర్గే గారు కావచ్చు, అంతటా మా రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోను వివరంగా వాళ్ళకు చెప్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మేము వెళ్తే వాళ్ళే మాకు చెప్తున్నారు ఇన్ని డిక్లరేషన్స్ రూపంలో మాకు మేనిఫెస్టో విడుదల చేసారు. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పట్టాం. ఇంకా 10 రోజులు మాత్రమే సమయం మిగిలింది. ఈ 10 రోజులలో ప్రజల్లోకి వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రణాళికలు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 9 సంవత్సరాలుగా ఒక 2 సంవత్సరాలు వదిలేస్తే 7 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ప్రజల పక్షాన అపోజిషన్ నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. 5 సంవత్సరాలు గడిచినాయి, మళ్ళీ 5 సంవత్సరాలు అయినా పట్టం కట్టేళ్ళు ప్రజలు, టీఆర్ఎస్ కు అయినా ఫలితం దక్కలేదు. అప్పటి నుంచి ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ
పోరాటం చేస్తుంది అన్ని ప్రజలకు అన్ని అర్థమైపోయినాయి ఈ రోజున లాస్ట్ సిచువేషన్ లో ఏందంటే ప్రజలే ఈ రోజున బిఆర్ఎస్ ను వద్దు బాబు ను బై బై కేసీఆర్ వాళ్ళే చెప్తున్నారు మీరు చూస్తున్నారు ఎక్కడ సభలు జరిగినా కూడా కనీసం కేసీఆర్ అడుగుతున్నాడు తెలంగాణ అంటే నేను ఎందుకు అనాలి తెలంగాణ నువ్వు తెలంగాణను మోసం చేసి బిఆర్ఎస్ అని పెట్టుకున్నావు కదా మేము తెలంగాణ అనవలసి అంటున్నారు ఏదో ప్రజలు అటెండ్ అవుతున్నారు తప్ప అది వాళ్ళు బిఆర్ఎస్ మీద ఉన్న మమకారం కాదు కేసీఆర్ మీద ఉన్న నమ్మకము కాదు వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఈనాడు ప్రజలకు చేసింది కాంగ్రెస్ పార్టీ అనేసి ప్రజలే చెప్తున్నారు ఎస్ మనతో పాటుగా కొంతమంది కామెంట్ చేస్తున్నారు